నువ్వు నమ్ముతున్న మతం మనిషి యొక్క జన్మ ఏ విధంగా ఉందని చెప్తుంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే క్రైస్తవ మతం, యూదా మతం, ఇస్లాం మతం, మూడు మతాలు ఒకటే బోధిస్తుంది. ఏంటి? మొట్టమొదటగా దేవుడైన యెహోవా ఒక మనిషిని తయారు చేశాడు, అతనికి ఆదాము అని పేరు పెట్టాడు. అతని ప్రక్కటి ఎముకలో నుంచే ఒక ఎముకను తీసి ఇంకొక మట్టి ముద్దతో స్త్రీగా చేసి ఆమెకు అవ్వా అని పేరు పెట్టాడు. యాడమ్ అండ్ ఈవ్ అయ్యారు. వారి ద్వారా పిల్లలు పుట్టి 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 పిల్లల 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 ద్వారా ఈ ప్రపంచం అంతా వచ్చింది అనేది క్రైస్తవ్యం నమ్ముతుంది, యూదా మతం నమ్ముతుంది, ఇస్లాం కూడా పేరు మార్చదు. కానీ కాన్సెప్ట్ ఇదే, ఇక్కడ యెహోవా అంటాం, అక్కడ అల్లా అంటారు, అంతే. సేమ్ ఆదాము, సేమ్ అవ్వ. ఇది ఒక ఆదాములో నుంచి మనుషులందరూ వచ్చాం. మనుషుల యొక్క మానవ డిఎన్ఏ అంతా ఒకటే. దేవుడు అంటున్నాడు, నాయన నువ్వందరూ, మీరందరూ కూడా చైనా ఓడివైనా, ఆఫ్రికా ఓడివైనా, అమెరికా ఓడివైనా ఒక తండ్రిలోంచి వచ్చారనే సత్యాన్ని మీ తరతరాలు మీ మైండ్లో ఉంచుకుని వన్నెస్ కలిగి ఉండండి అనేది బైబిల్ యొక్క కాన్సెప్ట్. అది ఇదే సేమ్ కాన్సెప్ట్ ఇస్లాం కూడా అంగీకరిస్తుంది. ఇటు హిందూయిజం కానీ బుద్ధిజం కానీ వచ్చేటప్పటికి చూసినట్లయితే మనిషి యొక్క ప్రారంభం ఏంటి అంటే, హిందూయిజం ప్రకారంగా మనుషుల యొక్క సృష్టి అంతా కూడా ఒక మనిషిలోంచి వచ్చింది కాదు, ఒక దేవుళ్ళలోంచి వచ్చింది. ఆ దేవుడి పేరే బ్రహ్మదేవుడు. ఏ విధంగా అయితే మనిషిని ఆదామును తయారు చేసి దేవుడు ఆయన జీవాత్మను ఊది ఆ వ్యక్తి ఆ మనిషిలో నుంచి దైవ ఆత్మను పంపి అక్కడి నుంచి మనుషులందరిని ఎలా ఉత్పత్తి చేశాడో, బ్రహ్మదేవుడు ఏం చేశాడట, హిందూ ధర్మ ప్రకారంగా, మనుస్మృతుల ప్రకారంగా, ఋగ్వేద ప్రకారంగా బ్రహ్మదేవుడు మనుషుల్ని నాలుగు భాగాల్లో నుంచి సృష్టించినట్టుగా రాయబడి ఉంది. బ్రహ్మదేవుని యొక్క శిరస్సులో నుంచి సృష్టింపబడిన వారు బ్రాహ్మణులు, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడా బ్రాహ్మణ. తర్వాత బ్రహ్మదేవుని యొక్క భుజస్కంధాల్లో నుంచి వచ్చిన వారు క్షత్రియులు, రాజులు. తర్వాత బ్రహ్మదేవుని తొడల భాగంలో నుంచి వచ్చిన వారు వైశ్యులు, వైశ్యులు అంటే ఈ భాగంలో నుంచి. ఆ తర్వాత బ్రహ్మదేవుడు పాదాల నుంచి వచ్చిన వారు శూద్రులు. ఎవరు ఈ శూద్రులు? కమ్మ, కాపు, రెడ్డి, బీసీ కులాలు, ఇంక ఏదన్నా ఇవన్నీ కూడా పాదాల నుంచి వచ్చిన వారు అన్న. ఎందుకు పాదాల నుంచి వచ్చిన వారు అంటే, పైన మూడు జాతులు ఉన్నాయి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. ఈ మూడు జాతులకి కామన్ ఏంటి చెప్పండి? జన్యం. బ్రాహ్మణులకి జన్యం ఉంటుంది, క్షత్రియులకి కూడా జన్యం ఉంటుంది, కామట్లకు కూడా జన్యం ఉంటుంది. ఈ జన్యం కలిగిన మూడు జాతులకి సేవలు చేసేవారు శూద్రులు, పాదాల నుంచి వచ్చిన వారు శూద్రులు. వాళ్ళ కమ్మ అయినా, రెడ్ అయినా, కాపు అయినా, బీసీ అయినా, ఎవరైనా సరే నువ్వు శూద్రుడువే. మీలో కొంతమందికి ఒక క్వశ్చన్ రావచ్చు, మరి మా కులం ఎక్కడ ఉందండి? మీరేం చెప్పారు? బ్రాహ్మణులు అన్నారు, క్షత్రియులు అన్నారు, వైశ్యులు అన్నారు, కమ్మ, కాపు, రెడ్డి, బీసీ కులాలు అన్నారు, మరి మా కులాన్ని ఎందుకు చెప్పలేదండి? ఇంకో కులం ఉంది. ఆ కులాన్ని అట, ఆ కులస్తుల్ని బ్రహ్మట తన శరీరంలో ఏ భాగంలోంచి కూడా తీయడానికి ఇష్టపడలేదట. వారినే నాలుగు జాతులు అయిపోయిన తర్వాత పంచమ జాతి, పంచములు అన్నారు. వీరెవర్రా అంటే, సో కాల్డ్ ఎస్సీ, ఎస్టీ, మాల, మాదిగ ఇంకా ఎక్స్వైజెడ్ కులాలు ఉన్నాయి చూసారా, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఇవన్నీ బ్రహ్మ బాడీలోంచి రావడానికి నో వే. ఈ అలా బ్రహ్మ బాడీలోంచే రాని హరిజనులు, దళితులు ఉన్నారు చూసారా, వీళ్ళ పని ఏంటట, మొత్తం అన్ని జాతులకి హీనాధీనమైన పనులు ఏమైనా ఉంటే వాళ్ళు చేయాలి. ఇది మనిషి యొక్క ఆరిజిన్. నేను ఒక మతాన్ని కానీ ఒక కులాన్ని కానీ నేను ఏమీ బీలిటిల్ చేయట్లేదు. ఒక్కసారి మనకు మనం చెక్ చేసుకోవడానికి మాత్రమే ఈ జ్ఞానం. ఎవరన్నా ఒక ప్రశ్న అడిగితే వై యు ఆప్టెడ్ క్రిస్టియానిటీ అంటే నేను చెప్పడో, నాకు నీకు ఒక ఆన్సర్ ఉండాలి. మనము నీలోన్న విశ్వాసమునకు హేతు అడిగిన వారికి, నీ నిరీక్షణకు విశ్వాసానికి రీజన్ ఏంటని అడిగిన వారికి సాత్వికముతో భయముతో సమాధానం చెప్పడానికి నిత్యము సిద్ధంగా ఉండు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనలను సర్వసత్యంలో నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్య, కృపగల పరిశుద్ధాత్ముడ, జీవాధిపతి, త్రియేక దేవ, నీకు వందనాలు. ఈ యొక్క పరిశుద్ధమైన సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుటకును, మా యొక్క విశ్వాసమును అనేక కోణాలలో పరీక్ష చేసుకునేటకును, నీ వాక్యం అనే వెలుగులో మేము మాకు చాలిన దేవుడు అని నేను తెలుసుకునేటకును మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ధ్యానించిన వాక్య ప్రకారంగా నీ సత్యములో మేము వెలుగుతూ అనేకులను వెలిగించే భాగ్యము దయచేసి, నీ వాక్యానుసారంగా పాపములో నిలిచిపోకుండా ఎంత పాపికైనా నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టి నీ శక్తిని పొందుకొని, నువ్వు పాపమును జయించిన వాడవు, మరణము తర్వాత జీవం ఉన్నదని చెప్పిన వాడు మాత్రమే కాకుండా మరణాన్ని రుచి చూచి చనిపోయి తిరిగి లేచి జీవించి, ఇదిగో నేను జీవిస్తున్నాను కనుక మీరు నువ్వు జీవిస్తారని వాగ్దానం చేసిన దేవుడు, నీ వాగ్దాన ప్రకారంగా నిన్ను రుచి చూచి తెలుసుకున్న వారమై, నీ వాక్యం అనే పునాదితో కట్టబడిన వారమై, నీ పరిశుద్ధాత్మతో ఎదుగుచున్నందుకు స్తోత్ర. నీ వాక్యానుసారంగా మమ్మల్ని జీవింపచేసి నీలోనే నీ కొరకే చివరి వరకు ఫలింపచేసి నీ నిత్య రాజ్యమునకు నీ పరలోకానికి వారసులుగా మమ్మలను తీర్చిదిద్ది ఫలింపచేయమని, ఈ వాక్యం విన్నవారిని వినేవారిని నీవే రక్షించి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.